దేవతల పేర్లకి వ్యుత్పత్తి తెలియాలి. అది తెలిసిపోయిందా పురాణం కేవలం సంకేతవాదమే, ఇందులో ఏదో జ్ఞానం ఉందని అర్థమవుతుందండి. ఆ వ్యుత్పత్తి జ్ఞానం లేకపోవడమే పురాణాలను ఒట్టి కథలుగా చూసుకుని వాటికి అపార్థాలు మనం కల్పించుకుంటున్నాం. అందుకు పురాణం అర్థం చేసుకోని ముందు కొన్ని సంస్కారములు కావాలి. ఆ సంస్కారములు పొందితే కానీ పురాణం ముట్టుకోవడానికి అర్హత రాదు. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఊరికనే శ్లోకాలు చదివి అర్థం చెప్పడం కాదు, దాంట్లో దాగిన సంకేతార్థాలు తెలియాలి. అందుకు పురాణం చాలా లోతైనది. పురాణం అర్థమైతే కానీ వేదానికి అర్థం చెప్పలేట. చూడండి, దాన్ని బట్టి పురాణం ఎంత గొప్పదో చెప్తున్నాడు. ఇక్కడ పురాణాల్లో సూర్యుడి భార్యల పేర్లు చెప్పారు, సూర్యుడికి కుమారుల పేర్లు చెప్పారు. ఈ భార్య పుత్ర అనేది పురాణం ఏ అర్థంలో చెప్తుందో మనం అర్థం చేసుకుంటే అద్భుతమైన అంశాలు గోచరిస్తాయి. ఎందుకంటే ఒక దేవతకు తత్వం ఉంటుంది, ఆ తత్వానికి రూపం ఉండదు. కానీ తత్వాన్ని ఉపాసిస్తే ఆ తత్వస్వరూపమైన దేవత మనల్ని అనుగ్రహించడానికి రూపం ధరిస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆ రూపం ధరిస్తుంది. అందుకే శంకర భగవత్పాదులు వారు బ్రహ్మసూత్రాల్లో భాష్యం రాస్తూ పరమాత్మకి నామరూపాలు లేవు, నామరూపాలు లేవన్నాం కానీ నామరూపాలు ధరించలేడు అనలేదన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. ఇక్కడ నామరూపాలు లేవు కానీ హీ కెన్ టేక్ ఎనీ ఫార్మ్ అండ్ నేమ్, అని ఏ నామైనా ఏ రూపమైనా స్వీకరించగలడు. అటువంటి శక్తి ఆయన దగ్గర ఉన్నది. ఆయనే చెప్పాడు కదా, ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. నా మాయాశక్తితో నామం లేని నేను నామంతోనూ, రూపం లేని నేను రూపంతోనూ ఉపాసకులకు గోచరిస్తాను అని చెప్పాడు. అలాగ మహర్షులు ఆ శక్తిని ఉపాసించే రూపాన్ని చూశారు, ఆ రూపాన్ని మనకు వర్ణించారు. లేకపోతే సూర్యుడికి రథమేంటి, ఏడు గుర్రాలేమిటి, ఒక సారథేమిటి, ఎక్కడైనా ఉంటాడా అండి అంటే మనకు కనబడలేదు. ఆ మాత్రం ఋషులకు తెలియదా అండి? మరి వాళ్ళు వర్ణించారు అంటే మనకు కనబడినది ఏదో వాళ్ళకి కనబడింది ఆ మండలంలో, దాన్ని వాళ్ళు వర్ణించారు అక్కడ. అంటే వాళ్ళకు ఆ రూపంతో దర్శనమిచ్చింది ఆ లోపల ఉన్న శక్తి, నామరూపరహితమైనటువంటి శక్తి ఆ రూపంతో దర్శనమిచ్చింది. దానికి కథాకల్పన చేశారు ఇక్కడ. అశ్వినౌ, అశ్వ అంటే కిరణము, ఈ అర్థం పెట్టుకోవాలి. వేద ప్రకారంగా అశ్వం అంటే కిరణము. సూర్యకిరణాలకు ఉన్న పేర్లు కొన్ని జంతువులకు పెట్టారు, అందుకని జంతువుల పేరు సూర్యకిరణాలకు పెట్టారు అనద్దు, ఇది రివర్స్ అయిపోతుంది. ఎందుకంటే నా పేరే వెంకటేశ్వరికి పెట్టాడు అన్నాడు ఒక శ్రీనివాసు, ఆయన పేరు ఈయనకి పెట్టాడు కానీ ఈయన పేరు ఆయనకి పెట్టలేదు, తెలుసుకోదు. అందుకే ఇక్కడ అశ్వ, కపి, వరాహ ఈ మాటలు వేదమునందు సూర్యపరంగా వాడబడ్డాయి. ఇది తెలియాలి, వేదమునందు ఆ పరంగా వాడబడ్డాయి. ఆ లక్షణములు ఈ జంతువుల్లో కనబడినప్పుడు ఆ పేర్లు వీటికి పెట్టారు ఇక్కడ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ, ఆ కోణంలో పరిశీలించండి. అందుకే కపిల కపిరప్యయ నామం కనబడుతుంది, కపిర్ వరాహ శ్రేష్ఠశ్చ ఈ మాటలు చెప్తాడు ఇక్కడ. అందుకే వరాహ శబ్దం ఇవన్నీ సూర్యకిరణ పరంగా చెప్తారు, విశేషమైన అంశములు ఇక్కడ. అప్పుడు వ్యుత్పత్తి తెలుసుకోవాలి, ఆ పదం ఎందుకు పుట్టిందో తెలిసే మనకి ఆశ్చర్యం కలుగుతుందండి ఇక్కడ. అలాంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అశ్వినౌ, అశ్వము అంటే కిరణము అని అర్థం. మరొక చోట చెప్తాం ఎందుకు వచ్చిందో ఆ మాట. కిరణముల నుంచి కలిగిన శక్తికి పేరు అశ్వినౌ. సూర్యకిరణాల నుంచి రెండు రకాల శక్తులు వస్తాయట, ఆ శక్తులే మన రోగాలను కుదర్చగలిగేటటువంటి శక్తులు. అందుకే అశ్విని దేవతలు అంటారు. వీళ్ళకి దేవ వైద్యులు అని పేరు. వీటికి సంబంధించిన మంత్రములు ఉన్నాయి వేదములందు. అంటే ఆ మంత్రశక్తితో కానీ సూర్యుని ఉపాసన చేస్తే ఆ సూర్యకిరణాల్లో ఉన్న రోగహరణ శక్తి మనల్ని అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఎంతోమంది ఉండొచ్చు కానీ వెంకటేష్ అని పిలిస్తే ఆ పేరున్నవాడే లేస్తాడు, అవునా లేదా అండి? ఇక్కడ అలాగే సూర్యకిరణాల్లో అనేక శక్తులు ఉంటాయి. మీరు అశ్వినీ దేవత అనబడే మంత్రంతో చెప్తూ ఉంటే ఆ కిరణాల్లో ఉన్న అశ్వినీ దేవత శక్తి జాగృతమై ఉపాసించిన వాడిని అనుగ్రహిస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ శబ్దానికి స్పందింపజేయగలిగే శక్తి ఉన్నది, అవునా కదా చెప్పండి? నిన్న ఇక్కడ ప్రవచనం అవుతూ ఉంటే వెనక ఒక్కసారి అందరూ లేచారు, ఎందుకంటే వెనకాల శబ్దమైంది, అటు తిరిగారా లేదా? శబ్దానికి స్పందింపజేసే శక్తి ఉంది. అలాగే దేవతలను కూడా శబ్దమే స్పందింపజేయగలదు. అందుకే మంత్రమనగా దేవతని స్పందింపజేసే శబ్దము, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన మా గురువుగారు శివానందమూర్తి గారి దగ్గర కొంచెం మాట అన్నారండి, ఏమంటే రుద్రం చేస్తూ ఉన్నాను కానీ నాకు ఏం అర్థం కావట్లేదండి అన్నాడు. నీకు అర్థం అవకపోయినా పర్వాలేదు, శివుడికి అర్థమవుతుందని చెప్పాడు ఆయన. గొప్ప అందుకు మంత్రము దేవతని స్పందింపజేస్తుంది, దేవత స్పందించాలి అంతే. నీకు అర్థమైపోయినా పర్వాలేదు, అలాగని అర్థం చేసుకోవద్దని కాదు, తెలిసి చేస్తే ఇంకా బాగుంటుంది అంతే. కానీ దేవతని ఎలా స్పందింపజేయాలో, ఏ శబ్దము ఏ స్వరము ఎలా అనాలో అందుకే నిక్షిప్తం చేశారు. అందుకు మంత్రం అనగా దేవతని స్పందింపజేయునది, అప్పుడు స్పందించిన దేవత అనుగ్రహిస్తుంది. అలాగే అశ్విని దేవతలకు సంబంధించిన మంత్రములు వేదములందు చెప్పబడుతున్నాయి. అశ్విని రూప కిరణములు ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తున్నారు ఇక్కడ. అశ్విని, ఇది నక్షత్రాల్లో కూడా అశ్విని నక్షత్రం కనిపిస్తుంది. అశ్విని దేవతలు ఇద్దరు, వాళ్ళ పేర్లు కూడా వేదంలో చెప్పారు, నాసత్య దస్ర. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? వైద్యం రెండు రకాలుగా ఉంటుందట, ఒకటి రోగ నిర్ధారణ, రెండవది చికిత్స. ఒక డయాగ్నైజేషన్, ఇంకో ట్రీట్మెంట్. ఈ రెండు విభాగాలు వీళ్ళవి, నాసత్య దస్ర. నాసత్య అంటే నా అసత్య,
అంటే అసత్యము లేనిది నా సత్య. అంటే డయాగ్నైజ్ చేసి అసలు జబ్బు ఏమిటో కరెక్ట్గా చెప్పగలిగితే నా సత్య, అది తెలుసుకోవాలి సార్. అంతేగాని ఒక జబ్బు చెప్తే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బాగుండేమో అని అంటూ ఉంటాం. ఒకడు క్యాన్సర్ అంటాడు, ఇంకోటి కాదంటాడు, అవునా కాదా అని భయంతో నిజంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ఇక్కడ. అందుకు నా సత్య అంటే డయాగ్నైజ్, దస్రా అంటే నాశనం చేయుట అంటే క్యూరిఫికేషన్. చూసారా ఎంత చక్కగా చెప్పాడు, ట్రీట్మెంట్ అన్నమాట ఇక్కడ. అందుకు వైద్యంలో ఉన్న రెండు శక్తుల్ని రెండు దేవతలుగా చూపించారు. అందుకు సూర్యభగవానుడికి నామంతో నమస్కారం చేసుకుంటే రోగాలు బాగుపడతాయి. అయ్యా ఇంత మెడిసిన్ డెవలప్ అయినప్పుడు కూడా ఇంకా మంత్రాలు కావాలా అంటే ఇప్పుడు ఇంకా కావాలి. ఎందుకంటే సరైన డాక్టర్ దొరకాలి, సరైన డయాగ్నైజ్ అవ్వాలి, సరైన ట్రీట్మెంట్ రావాలి. ఎందుకంటే కేవలం జలుబు కోసం హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్తో బయటకు వచ్చే రోజులు వచ్చాయి మనకి. ఎందుకంటే వాళ్ళు చేసే టెస్టులకు వచ్చే రేడియేషన్ వల్ల నిజంగా క్యాన్సర్లు వస్తున్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నామండి. ఇంకా భయంకరమైన బాధాకరమైన అంశం ఏంటంటే మేము ఇన్ని కోట్లు పెట్టి ఎక్విప్మెంట్ కొనుక్కున్నాం, మరి డబ్బు రావాలి కనుక అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నాం అనేటువంటి రోజుల్లో ఉన్నాం తెలుసుకోండి. అందుకే మన బతుకులు భగవంతుడి చేతిలో పెట్టాల్సిన పరిస్థితి ఈ యుగంలో మళ్ళీ ఎక్కువ. మనకి శాస్త్రం డెవలప్ అయినప్పుడు ఇంకా మనకి కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి, భగవంతుడి అవసరం ఇంకా పెరుగుతుంది మనకి. అందుకు సూర్యభగవాన్ నమస్కరించుకుంటే అశ్విని రూప కిరణములు మనల్ని అనుగ్రహించుగాక అంటూ ప్రతి దేవతలకి పేర్లు చెప్పుకుంటున్నాం చూసారా. అని అశ్వినవు మరుతో మరుద్గణములు, వీళ్ళ పేర్లు చెప్పడం మహాకష్టం. 49 మంది వీళ్ళు, 7 గుంపులుగా ఉంటారు, ఒక్కొక్క గుంపులో 7 7 × 7 = 49 మరుద్గణములు అంటారు ఇక్కడ. ఈ మరుద్గణములు ఎలా ఉద్భవించాయో కథ ఉన్నది మనకి. ఇంద్రుడు అదితీదేవి యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువుని ముక్కలు చేసేట, వాళ్ళ అసుర అంశాలని. అప్పుడు ఆ దితీదేవి గర్భంలో ఉన్న శిశువుల్ని ముక్కలు చేశాడు. వాళ్ళు ముక్కలైపోయి లోపల ఏడుస్తున్నట్ట. అప్పుడు మారుద ఏడవద్దు అన్నట్టు ఇంద్రుడు. అందుకు వాళ్ళ పేరు మరుత్తులయింది. అప్పుడు దితీదేవి కోరుకుంది, లోకరక్షణ కోసం వాళ్ళని సంహరించేవే కానీ వాళ్ళని బ్రతికించి నీ దేవగణంలో చేర్చుకోమని కోరుకుంటున్నాను అన్నది. ఇదంతా ప్రతీకవాదమేనండి. ఇంద్రుడు అనగానే సూర్యుల్లో ఉన్న ఒకనొక ఛేదకర శక్తి. ఇంద్రుడు వజ్రాయుధం పట్టుకుంటాడంటే సూర్యుల్లో ఛేదించేటువంటి ఒకనొక లక్షణం, దేన్నైనా ముక్కలు చేయగలిగేటువంటి సూర్యుని యొక్క వాడిమి గల శక్తి పేరు ఇంద్రుడని అర్థం. అందుకే ఇంద్రుడు పిడుగులు పడేటప్పుడు ఇంద్రశబ్దం పడతారు అంటే ఆ పిడుగులు అనబడే శక్తిలో అది వజ్రం, దాంట్లో ఇంద్రశక్తి ఉంటుందిట. ఇంత విషయములు బోధించారు. అందుకే ఇంద్రశబ్దం సూర్యపరంగా చాలా చోట్ల వాడబడుతున్నది వేదమునందు. అందుకే వేదంలో రకరకాల పేర్లతో చెప్పబడ్డ దేవతలందరూ సూర్యుని ద్వారా లభించే రకరకాల శక్తులే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ శక్తుల్ని ఆ నామంతో మంత్రంతో మనం ఉపాసన చేస్తున్నాం. అందు మరుతో మరుత్తులయ్యారు మొత్తం 49 మంది. వీళ్ళు దేవగణమై ఉంది చేర్చబడ్డారు, అందుకు మరుద్గణములు అంటారు వీటిని. తర్వాత మనుహు అంటే మనువులు. వీళ్ళు మొత్తం 14 మంది. వీళ్ళు దేనికి అధిపతులు అంటే మన అవబోధనే, ఆలోచనా శక్తి, వివేచనా శక్తి. ఈ శక్తిని లోకంలో వ్యాపింపజేసేటువంటి దేవతాశక్తులకు మనువులని పేరు. అంటే సూర్యకిరణముల నుంచి వస్తున్న పితరో వసవస్సాజ్యాయశ్వనో మరుతో మనుహు ప్రపంచంలో వ్యాపిస్తూ ఎవరిని ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహిస్తున్నాయి. ఇది గమనించుకోవాల్సిన అంశం. అందుకే చిత్రం దేవానాముదగాదనీకం అని వేదమంత్రం సూర్యుడు గురించి చెప్తూ చిత్రం దేవానాం, సూర్యకిరణములకు సంబంధించిన మంత్రం అండి అది ఇక్కడ.